హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు ఫౌండర్ ఫ్రెండ్స్ ఆళ్ళగడ్డ నుంచి రావడం జరిగింది. మరి సాయంత్రం నాకు కాల్ చేసి సార్ మిమ్మల్ని కలుస్తామని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ హరి మా ఫౌండర్, అదేవిధంగా ఇస్మాయిల్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. మరి ఆళ్ళగడ్డ నుంచి ఈరోజు ప్రొద్దుటూరుకి రావడం జరిగింది. అదేవిధంగా నిజంగా నన్ను వచ్చి కలిసి ఆన్ ప్యాసివ్ వివరాలు మాట్లాడినందుకు నిజంగా చాలా సంతోషం. ఇక వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫౌండర్స్, గుడ్ ఈవినింగ్. గెట్ రెడీ టు వాచ్ అండ్ లిజన్ టు దిస్ వీక్స్ మిరాకల్ ఫౌండర్స్ అండ్ అఫిషియల్స్. ఈ వారం అద్భుతాలు వినడానికి, చూడటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మన పాపప్ మెసేజ్ కానీ మన మీటింగ్ కానీ దగ్గరకు వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు ఉందన్నమాట. అదేవిధంగా అమేజింగ్ షేరింగ్ బై మైక్ ఎల్లీస్ సార్, ఎగ్జైటింగ్ డేస్ కమింగ్ ఫర్ ఎవ్రీబడి, ట్రాఫిక్ అండ్ మోర్. అంటే మైక్ ఎల్లీస్ సార్ చేసిన అద్భుతమైన భాగస్వామ్యం, అందరికీ ఉత్తేజకరమైన రోజులు వస్తున్నాయి. ఆన్ ప్యాసివ్ 2024 సంవత్సరం మరో 45 రోజులకు సమీపిస్తోంది. మరి కమిట్మెంట్ 2024 అనేది అన్ని అనుబంధ సంస్థలు గుర్తించుకోవడానికి గొప్ప సంవత్సరంగా ఉంటుంది. మరి ఇది చాలా వెబినార్లలో మనకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరి రోజులు గడిచే కొద్దీ ఈ చేసిన వాగ్దానం మరింత దగ్గరికి అవుతూ ఉంది మనకి. మరియు మా సీఈఓ నుండి శుభవార్త అందుకోవడానికి అందరి దృష్టి ఇప్పుడు ఒకటే, ఓఎస్ ప్లాట్ఫామ్ను ప్రపంచానికి తీసుకురావడానికి సీఈఓ సార్ మరియు అతని టెక్ టీమ్, మరి వారికి మేమందరం మద్దతు ఇస్తున్నాము. నేటికి ఏ వ్యాపారాలు లేదా వ్యాపారవేత్తలు పరిచయం చేయని ఈ గొప్ప ప్లాట్ఫామ్ కోసం ప్రపంచం వెతుకుతూ ఉంది. మరి ప్రమోటర్లు లేదా వ్యాపారవేత్తలు షాక్ అవుతారు. మరి వారందరూ మా సీఈఓ పట్ల అసూయపడతారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఈ విధంగా అభివృద్ధి చేయడానికి వస్తుంది కాబట్టి ఈ సీఈఓ గారికి వచ్చే పేరు ప్రతిష్టలు చూస్తే మాకెందుకు ఇలాంటి ఆలోచన రాలేదు అని చాలామంది అసూయపడతారు. అతను ఈ విషయాలన్నింటినీ ఎలా ఊహించగలడు మరియు నిర్వహించగలడని అందరూ ప్రశ్నిస్తారు, అడుగుతారు. మరి అన్ని కంపెనీల వ్యక్తులు ప్రపంచానికి అందించబడిన తర్వాత ఆన్ ప్యాసివ్తో కనెక్ట్ అయ్యేందుకు మరియు నమోదు చేసుకోవడానికి చాలామంది ఇప్పటికే వేచి ఉన్నారు. మరి 2024 సవాళ్లను పరిశీలించి అధిగమించి కష్టపడి ప్రారంభించిన ప్రయోజనం మరియు ఫలాలను ఆస్వాదించడానికి నిబద్ధతను పూర్తి చేసి 2025 సంవత్సరంలోకి దూసుకుపోవాలి. కాబట్టి అందరికీ 2024 మరుపురాని గొప్ప సంవత్సరంగా మిగులుతుందని ఫౌండర్స్కు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజుల్లో కొంతమంది వ్యక్తులు ఆన్ ప్యాసివ్ నుంచి బహుళ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనే వారి ఉద్దేశాల గురించి మరి పోస్టులు అయితే భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యాజ్ సార్ చెప్పినప్పుడు ఉత్పత్తులను కొనడం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే మీ పర్సులు దూరంగా ఉంచండి, మీకు ఇప్పుడు అవసరం లేదు. అంటే ఎవరు మన ఫౌండర్స్ డైరెక్ట్ ఇంకా చేతి నుంచి పెట్టాల్సిన పని అయితే లేదు. మరి మన ముందున్న దాని గురించి మనం అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. ముందుగా మేము మా వ్యాపారాన్ని పునరుద్ధరించిన ఈ కాలం తర్వాత తిరిగి వస్తున్నాము మరియు మాకు మళ్ళీ ప్రారంభించేందుకు వీలుగా అన్ని విషయాలను ఒకే చోట చేర్చాము. మరి ఫేస్ 2లోకి కొందరు ఈ విధంగా పిలుస్తారు. వాస్తవానికి ఇప్పటివరకే కొంత సమయం అయితే మనం కోల్పోయాము. మరి ఇప్పుడు కోల్పోయిన సమయాన్ని తిరిగి పొందేందుకు సీఈఓ గారు ఎంతో ఆతృతగా వర్క్ చేస్తూ ఉన్నారు. మరి అవి మనం తెలుసుకోవచ్చు ఆయన పనులను బట్టి, ఆయన మాటలు బట్టి. మరి ఇప్పుడు ప్రతీది సరిగ్గా పని చేయడం, చేయించడం అతని యొక్క ముందుండే కర్తవ్యం అన్నమాట. కాబట్టి మనందరం మా కొత్త ఓఎస్ను పొందిన తర్వాత కొంత వేగం పొందడానికి అతను అవసరమైన మరి కొన్ని పనులు ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. మరి అతను మనందరి కోసం ఏం సిద్ధం చేశాడో మనకు తెలియదు నిజంగా. మరి ఇది మనకు కొంతమందికి చికాకు కల్పించే విధంగా కూడా ఉంది ఇప్పుడు. మరి అయితే అతడు మన కోసం ఎలా ప్రతిదీ అందిస్తాడో మనం వేచి చూడాలి. అదేవిధంగా మనం ఉత్పత్తులకు కొనుగోలు చేయడం గురించి ఏ విధమైన మనకు దారి చూపుతాడో, అదేవిధంగా మన ఓఎస్లో మన రియల్ లైఫ్ వ్యాలెట్స్, అంటే మన ప్యాకెట్ మరియు మన డిజిటల్ వ్యాలెట్ మధ్య తేడాను మనం గుర్తించాలి.
మరి యాసార్ ఇలా చెప్పినప్పుడు మీ పర్సులు దూరంగా ఉంచండి అంటే వాస్తవానికి మన నిజ జీవితంగా మన డబ్బునైతే ఇంకా ఎక్కడ ఖర్చు చేయడం అతనికి ఇష్టం లేదు. మరి అది వారి ఖాతాలను యాక్టివేట్ చేసి ఓ కనెక్ట్ యొక్క లాంచింగ్ సబ్స్క్రిప్షన్ను కొనుగోలు చేసిన వారి కోసం ఇవి చెప్పడం జరిగిందనమాట. అయితే ఎవరైతే దురదృష్టవశాత్తు ఖాతాలను యాక్టివేట్ చేసుకోలేదో, ప్యాకేజ్ వేసుకోలేదో, వారికి ఏం ఆఫర్ చేస్తారో మనం వేచి చూడాలి. మరి మన ఖాతాలను యాక్టివేట్ ఉంచడానికి కనీసం ఒక ఉత్పత్తి అయినా వాళ్ళు, అంటే ఇప్పటివరకు ప్యాకేజ్ చేసుకున్న వాళ్ళు కొనుగోలు చేయాలి కదా. అదేవిధంగా కొందరు ఒక నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేశారు కదా, ఇంకా కొందరు చేయలేదు. మరి ఇప్పటికే ఓ కనెక్ట్ని ఎవరైతే కొనుగోలు చేసిన సభ్యులకు వేవ్ చేసే వారి డిజిటల్ వ్యాలెట్లో కొంత డబ్బు ఉంటుంది ఇప్పటికే. కాబట్టి యాసర్ న్యూ ఓఎస్తో కొత్త వ్యాలెట్తో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి సంపాదించే అవకాశం, అదేవిధంగా సమస్య ఎలా పరిష్కరించాడో అందరికీ చూడాలని ఉత్సాహంగా ఉంది. మరి యాసర్ కోసం వేచి చూద్దాం. మరి చెల్లింపుల విషయానికి వస్తే చాలామందికి ఇప్పటికీ అర్థం కానటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అదేవిధంగా ఆన్పాసివ్ యొక్క ఉత్పత్తులు, సబ్స్క్రిప్షన్ మొదలైనవి, అంటే మునుపటిది గడువు ముగిసిన వెంటనే మనం సభ్యత్వాన్ని ఆటోమేషన్గా పునరుద్ధరించాలి. అది ఖాతాను యాక్టివ్గా ఉంచుతుంది. మరి మీ దగ్గర ఒకే ఒక ఉత్పత్తి ఉంటే మరి అది మన కమిషన్లు కూడా సంపాదించేలా చేస్తుంది. ఇది ఒక ప్రత్యేక సందర్భం. మరి కొత్త ప్రారంభం అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యాసర్ ముందుకు వెళ్ళే దశలను మరి ఏ విధంగా ఉంటాయో మనం వినడానికి సిద్ధంగా ఉందాం. అయితే ఒకసారి మనం ముందుకు వెళ్తే సబ్స్క్రిప్షన్లు క్రమం తప్పకుండా మళ్ళీ రెన్యువల్ అయినా చేయాలి లేదా చెల్లించాలి. మరి అది మటుకు జరగాలి ఖచ్చితంగా. కమిషన్ల సొమ్మును అందుకు వినియోగించడమే యాసర్ లక్ష్యం. కాబట్టి మన జేబు నుంచి వచ్చే డబ్బు కాదు, అందరూ పర్సులు అవసరం లేదని యాసర్ చెప్తాడు. ఇంకా మన డిజిటల్ వ్యాలెట్లో డబ్బును వాడుకోవాలి కాదు, నిజ జీవిత వ్యాలెట్. మనకు మొదటి విక్రయం నుంచి, అంటే ఫస్ట్ సేల్లో మనకు 100% కమిషన్లు ఉన్నాయి. కేవలం ఒక్క విక్రయంతోనే మనం సరే, మిగతా అంతా మనకు లాభంతో సమానమే. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ తెలుసుకొని ఏ ప్రోడక్ట్ కొనాలి, ఎప్పుడు కొనాలి అనేది మన ఇష్టం అన్నమాట నెక్స్ట్ నుంచి. కాబట్టి అప్డేట్గా ఉండడానికి అందరూ ప్రయత్నించండి ఫౌండర్స్. తద్వారా మీరు మీ వ్యాపారం కోసం మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఇంకా జరగనున్న మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ మ్యాక్సిమం ఈ వారంలో మంచి విషయాలు మనం అందుకుంటామని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై ఆన్ ప్యాసివ్, జై ఆస్మ ఫర్ సర్.